ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ఇవాల మీరు ఎన్ని చెప్పినా మాలాంటి వాళ్ళని బయటికి పంపించి శాసనసభలో బుల్లొచ్చేసి మొత్తం అబద్ధాలని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ పేరు ఉదయాల్లో మాత్రం ఇంత దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది ఇంత నీచంగా ఉంటారా ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిలో అసహించుకుంటున్నారు రాబోయే కాలంలో తప్పకుండా మమ్మల్ని ముగ్గురు నెట్లే శాసనసభలు అయితే వెలువేసినవో మా గొంతుల్లోకి ప్రయత్నం చేస్తున్నావో మా హక్కులు ఆడించే ప్రయత్నం చేస్తున్నావో రేపు తెలంగాణ ప్రజానీకం తప్పకుండా నీ భరతం పడతారు నిన్ను నిషేధిస్తారు శాశ్వతంగా నీ పార్టీని అసెంబ్లీ రాకుండా చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ సందర్భంగా ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనించి ఇలాంటి దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా మనం అంతా కలిసికట్టుగా ముందుకు పోవడంలో మాకు ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాదాపు ఈటెల గారు చాలా అసెంబ్లీలు చూసినారు. ఆయన ఒక సీనియర్ రాజకీయ నేతగా యావత్ తెలంగాణ ప్రజలకి తెలుసు. కానీ ఇవాళ మా ముగ్గురంకి అసెంబ్లీలో సస్పెండ్ చేసినారంటే దానికి ఒక పెద్ద రీజన్. రీజన్ ఏంటంటే ఈటెల గారే ముఖ్యమంత్రి గారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు అంటారు తెలంగాణ ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే, తెలంగాణ ఇవాళ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే అని డప్పులు అయితే బాగా కొడతారు. కానీ ఈటెల గారికి తెలుసు తెలంగాణ దేని వల్ల వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందని. అప్పుడు ఢిల్లీలో కేసీఆర్ గారు ప్రొటెస్ట్ గురించి వెళితే కొబ్బరి నీళ్ళు తాగి పండుకుంటే ఈటెల గారి అక్కడ పోయి లేవండి మీడియా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ మనం ధర్నాలో కూర్చోాలి లేవండి అని ఆ విధంగా ఒక మూమెంట్ ఉండేది. అంటే కేసీఆర్ గురించి ప్రతి ఒక్క పాయింట్ ఈటెల గారికి తెలుసు. ఈటెల గారుకి ఎంత వాళ్ళు టార్చర్ పెట్టినారు అందరికీ తెలుసు. దాని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినారు, బీజేపీ నుంచి క్యాండిడేట్ గెలిచినారు. కానీ ఈటెల గారిది ముఖం చూడకూడదు, ఇది ఒక కుట్ర. అసెంబ్లీలో కాలు పెట్టకూడదు అని ఆయన అనుకున్నారు, ప్లాన్ ఆల్రెడీ ముందు చేసుకుని. ఎందుకంటే ఈటెల గారు అసెంబ్లీలో కాలు పెడితే ఆయన చేసిన పాపాలు మొత్తం ఈటెల గారు అసెంబ్లీలో ఇప్పుతారని ఆయన ఒక ఆలోచన. కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మీరు మా నోరు మూయవచ్చు కానీ బయట మీరు మూయలేరు. మీరు చేసిన ప్రతి ఒక్క పాపం ప్రజలు ముందు పెడతాం, దానికి మీరు ఆపలేరు. ఇవాళ కోర్టు ఆర్డర్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ గెలుపు. ఇవాళ రేపు మేము వస్తున్నాం ముగ్గురం ఎమ్మెల్యేలం, ఆపుతారా ఎంట్రీ ఇస్తారా చూద్దాం, మీ అహంకారం రేపు చూస్తాం. ముఖ్యమంత్రి గారు ఒక మాట యాద పెట్టుకోండి, రావణాసుడు తెలుసు కదా, ఆయన కూడా ఎక్కువ అహంకారం ఉండే, ఆ అహంకారంతోనే శ్రీరాముడు చేతితోనే ఆయన చనిపోయాడు. కానీ ఇవాళ రెండో రావణాసుడిని మేము చూస్తున్నాం కేసీఆర్ రూపంలో. అప్పుడు కూడా శ్రీరామచంద్రుజీ అంటే రా, ఇప్పుడు ముగ్గురున్నాం రా 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 త్రిబులార్ వస్తున్నాం అసెంబ్లీలో, ఆపుతావా ఎంట్రీ ఇస్తావా ఏమి చేస్తావా రేపు చూస్తాం. ఒక్క మాట యాడ్ పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, ఇవాళ బలం ఉంది ఏదైనా నేను చేయొచ్చు ఆ ఫీలింగ్లో మీలో ఉంది కదా, ఆ బలం ఇచ్చే ప్రజలే మీ నుంచి ఆ బలం తీసుకుంది. ఒక మాట యాద్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.